భువనగిరి పార్లమెంట్ నుండి రెండవ మారు ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడి వాళ్ళే పనిచేసి ఈ ప్రాంతం నుంచి 30,000 మెజార్టీ రప్పించి భువనగిరి కిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచలర రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎస్కే రజక్, కల్లెట్లపల్లి శోభన్ బాబు, గుజ్జ యుగేంద్రరావు, గుడిపాటి సైదులు తాటికొండ సీతయ్య, ఎంపీపీలు స్వాతి తేజ నాయక్, కొమ్మినేని సతీష్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు April 11 నాడు జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా గత 5 సంవత్సరాలు పనిచేసినటువంటి మన పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్ గారికి మళ్ళీ పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ ఇచ్చి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని టికెట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమం ఈరోజు మనం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ April 11 నాడు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల బూర నర్సయ్యగౌడ్ గారి కారు గుర్తు మీద మెజారిటీ ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీగా గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. గత ఎన్నికల్లో ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఓట్లను సాధించుకున్నామో ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా మెజార్టీ ఓట్లను సాధించుకొని పార్లమెంట్ అభ్యర్థి గెలుపులో మన గ్రామం కూడా ముందుండే విధంగా మీరందరూ కలిసికట్టుగా పనిచేసి మెజార్టీ ఓట్లను వేస్తారని వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.